జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ పై క్లిక్ చేయండి భారత్లో ఎన్నికల హీట్ మొదలైంది అన్ని పార్టీలు తాము గెలవడానికి సరంజామా సిద్ధం చేసుకుంటున్నాయి విజయానికి కావలసిన ప్రణాళికలు అన్నింటినీ రెడీ చేసుకుంటున్నాయి ఎత్తులు పై ఎత్తులు వేసి విపక్ష పార్టీలను చిత్తు చేయాలని పథకాలు రచిస్తున్నాయి కానీ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమికి ఇప్పటివరకు ఒక నరేషన్ దొరకలేదు మోదీకి వ్యతిరేకంగా చెప్పడానికి ఒక్క అవినీతి లేదు ఒక్క కుంభకోణము లేదు పాలనలోనూ కాంగ్రెస్ కంటే బీజేపీ వంద రేట్లు బెటర్ అనే విధంగా ఉంది అటువంటి దశలో మోదీని విమర్శించడానికి మిగిలిందల్లా అతనిపై వ్యక్తిగత విమర్శలు చేయడమే అది కూడా పూర్తయింది లాలూ ప్రసాద్ యాదవ్ వంటి వారు కుటుంబమే లేని వారు దేశాన్ని ఎలా నడుపుతారు అనగానే తాము మోదీ పరివార్ అనే క్యాంపెయిన్తో ఆ మాటల్ని తిప్పికొట్టింది బీజేపీ ఈ ఒక్క నినాదంతో కాంగ్రెస్ విమర్శలనే బీజేపీ తన అస్త్రాలుగా మార్చుకుంటోంది అని అర్థమైపోయింది తమ ఎన్నికల్లో విదేశాలు జోక్యం చేసుకుంటే తప్ప తమకు గౌరవప్రదమైన సీట్లు రావని కాంగ్రెస్కు మళ్ళీ అర్థమైంది అందుకే రాహుల్ గాంధీ గతంలోనే అమెరికాను తమ దేశంపై దృష్టి సారించాలి అని కోరాడు అప్పుడు పన్నిన కుట్ర ప్రస్తుతం అమలవుతోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి అందుకు కేజ్రీవాల్ కూడా బాగా ఉపయోగపడ్డారు కొద్ది రోజుల క్రితం ఢిల్లీ మధ్యం కుంభకోణం విషయంలో కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేసింది విచారణలో భాగంగా ఇప్పటికే తొమ్మిది సార్లు ఈడీ నోటీసులు పంపింది కానీ ఆయన విచారణకు హాజరు కాలేదు ప్రతిసారి వాయిదా వేస్తూ వచ్చారు కారణాలు సరిగ్గా చెప్పలేదు దీంతో ఉద్దేశపూర్వకంగానే విచారణకు హాజరు కావడం లేదని ఈడీ గుర్తించింది అంతేకాకుండా ఇప్పటికే ఈ కేసులో కవితను అరెస్ట్ చేయడంతో మరిన్ని సాక్ష్యాలు ఈడీకి లభించాయి ఆ సాక్ష్యాల ఆధారంగా కేజ్రీవాల్ను ఖచ్చితంగా అరెస్ట్ చేశారు కోర్టు కూడా ఈ అరెస్టును సమర్థించింది అయితే ఈ అరెస్టుపై అమెరికా జర్మనీతో పాటు ఐక్యరాజ్య సమితి కూడా స్పందించింది భారత్లో విపక్ష నేతలపై సరైన మార్గంలో విచారణ జరగాలని తాము కోరుకుంటున్నామని దీంతో పాటు కాంగ్రెస్కు చెందిన బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ కావడంపైన తాము దృష్టి సారించాము అని తెలిపాయి ఈ విషయంపై తాము ఆలోచిస్తున్నామని చెప్పాయి దీంతో భారత ఎన్నికలపై విదేశీ కుట్ర మొదలైందా అనే అనుమానాలు బలపడుతున్నాయి ఇతర దేశాల ఎన్నికల్లో జోక్యం చేసుకోవడం అమెరికాకు అలవాటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఎన్నికల్లో ఎన్నోసార్లు అమెరికా ప్రత్యక్షంగానే జోక్యం చేసుకుంది కొద్ది రోజుల క్రితం బంగ్లాదేశ్లో ఎన్నికలు జరిగాయి అప్పటి వరకు ఉన్న షేక్ హసీనా నేతృత్వంలోని ఆవామీ లీగ్ను ఓడించి ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనల్ పార్టీని గెలిపించడానికి అమెరికా ఎంతగానో ప్రయత్నించింది అప్పటి వరకు అధికారంలో ఉన్న షేక్ హసీనా పదవీకాలం ముగియడంతో అక్కడ ఎన్నికలు జరిగాయి ఆ దేశంలో ఎన్నికలు సజావుగానే సాగాయి అయినా అమెరికాకు అది నచ్చలేదు బంగ్లాదేశ్లో ఎన్నికలు పారదర్శకంగా జరగడం లేదని దీనికి షేక్ హసీనానే కారణమని చెప్పింది ఆ దేశంలో హింస జరుగుతోందని అందుకే ఆర్మీ పాలనలో ఎన్నికలు జరగాలని చెప్పింది దీనికి తెర వెనుక ప్రయత్నాలను చేసింది అమెరికా ఇక పాకిస్తాన్ సంగతి సరే సరే అక్కడ ఆర్మీ చెప్పినట్లే ఎన్నికలు జరగాలి అక్కడ అమెరికా కూడా తెర వెనక పావులు కదిపింది ఆ దేశంలో ఎన్నికలు జరిగినా పూర్తి హాస్యాస్పదంగా జరిగాయి ఇమ్రాన్ ఖాన్ను జైల్లో వేసి అతని పార్టీని రద్దు చేసినా అతనే గెలిచాడు అయినా కూడా అతనికి ప్రధాని పదవి దక్కలేదు ప్రతిపక్షమే అక్కడ ప్రస్తుతం ప్రభుత్వాన్ని నడుపుతోంది ఇదంతా అమెరికా తెర వెనక జోక్యం వల్లే జరిగిందన్నది విశ్లేషకుల భావన ఇక అమెరికా ఎన్నికలేమైనా ఏమైనా సజావుగా ఉన్నాయా అంటే అది లేదు గత అధ్యక్ష ఎన్నికలను ఒక్కసారి పరిశీలిస్తే ఈ విషయం పూర్తిగా అర్థమవుతుంది అప్పటి వరకు అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ ఖాతాను సోషల్ మీడియా నుంచి తొలగించింది ట్విట్టర్ అతని వాయిస్ ప్రపంచానికి వినబడకుండా పోయింది ఇది ఖచ్చితంగా భావ ప్రకటన స్వేచ్ఛను హరించే విషయం ఏమరి అయినా దీన్ని ఎవరు పట్టించుకోలేదు ఒక అధ్యక్షుణ్ణి సోషల్ మీడియా నుంచే తొలగించినా కూడా మాట్లాడని అమెరికా ప్రస్తుతం భారత్లో ఎన్నికల సరళిని ప్రశ్నిస్తోంది ఇక్కడ ఎన్నికల ముందు కేజ్రీవాల్ను అరెస్ట్ చేయడం కాంగ్రెస్ అకౌంట్లు ఫ్రీజ్ చేయడంపై స్పందిస్తోంది అయితే అమెరికా చెప్పినట్లు మన దేశంలో ఎన్నికలు సజావుగా జరగడం లేదా అనే విషయాన్ని కూడా మనం చూద్దాం కేజ్రీవాల్ అరెస్ట్ భారత న్యాయ వ్యవస్థ ప్రకారమే జరిగింది ఢిల్లీలో మద్యం కుంభకోణం జరిగిందన్న విషయం అందరికీ తెలుసు ఈ కుంభకోణంపై సీబీఐ విచారణ జరుపుతోంది మరోవైపు ఈ కుంభకోణంలో డబ్బులు చేతులు మారిన విషయంపై ఈడీ దర్యాప్తు జరుపుతోంది ఇందుకు సంబంధించి పక్కా ఆధారాలు ఈడీ వద్ద ఉన్నట్లు సమాచారం దాదాపు ఆరు వందల కోట్ల కుంభకోణం జరిగిందన్నది ఈడీ అభియోగం కోర్టులో విచారణలో భాగంగా ఈ విషయాన్ని వెల్లడించింది కేజ్రీవాల్ను అరెస్ట్ చేయడంపై కోర్టు కూడా సమ్మతించింది అతన్ని అరెస్ట్ చేయడానికి ఈడీని ఆధారాలు కోరగా వాటిని జడ్జి ముందు ఉంచారు వాటన్నింటినీ విచారించిన తర్వాత ఇన్నాళ్ళు అరెస్ట్ చేయకపోవడానికి ఏంటని ప్రశ్నించారు జడ్జి అంటే మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్కు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయి అన్నమాట ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే ఆ పార్టీకి వచ్చిన విరాళాలకు సంబంధించిన వడ్డీలను పెనాల్టీలను కట్టకుండా ఎగ్గొడుతూ వచ్చిన హస్తం పార్టీకి ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది దాదాపు పద్దెనిమిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయల డిమాండ్ నోటీసులు ఇచ్చింది ఐటీ శాఖ తాను ఎగ్గొట్టిన వడ్డీలను ఐటీ శాఖ అడుగుతుందని ఆ పార్టీకి ముందే తెలుసు అందుకే రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఒకటి మధ్య కాలానికి ఐటీ విభాగం చేపట్టిన పునః పరిశీలన ప్రక్రియను నిలిపివేయాలంటూ కాంగ్రెస్ పిటిషన్లు దాఖలు చేసింది అయితే ఆ పార్టీ చేసిన తప్పును గుర్తించిన ఢిల్లీ హైకోర్టు గురువారం కొట్టివేసింది దీంతో ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది అయితే ఇదంతా బీజేపీ తమ పార్టీపై చేస్తున్న కుట్ర అని హస్తం పార్టీ ఆరోపిస్తోంది కానీ వడ్డీలను ఎగ్గొట్టి ఇప్పుడు ఏడ్చే కంటే ముందు వాటిని కట్టి ఉంటే ఈ సమస్య వచ్చి ఉండేది కాదు కదా అని ప్రజలు భావిస్తున్నారు దేశంలో ఏ పార్టీకి లేని వివాదాలు కాంగ్రెస్కే వస్తున్నాయంటే అది ఆ పార్టీ చేసుకున్న తప్పిదాలే కారణమని విశ్లేషకులు అంటున్నారు ఈ రెండు సంఘటనల్లో ప్రభుత్వం చేసిన తప్పిదమేమీ లేదు కేజ్రీవాల్ కోర్టు ఆదేశాల మేరకే అరెస్ట్ అయ్యారు ఇక కాంగ్రెస్ గతంలో వడ్డీలు పెనాల్టీలు కట్టనందుకు ఆ పార్టీకి ఇన్కమ్ ట్యాక్స్ శాఖ నోటీసులు ఇచ్చింది కానీ ఈ రెండు సంఘటనలపై అమెరికా జర్మనీ ఐక్యరాజ్యసమితి స్పందించడం వెనక కుట్ర ఏదైనా జరుగుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అమెరికాకు కేజ్రీవాల్కు గతంలోనే ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ఆరోపణలున్నాయి జార్జ్ సోరోస్కు చెందిన సంస్థల నుంచి కేజ్రీవాల్కు నిధులు అందాయని రెండు వేల పద్నాలుగులో ఆరోపణలు వచ్చాయి రెండు వేల రెండు ఐదు సమయంలో ఆయన ప్రభుత్వాధికారిగా ఉన్నప్పుడే స్వచ్ఛంద సంస్థ నడిపారు ఆ సమయంలో విరాళాలు పొందారు అయితే ప్రభుత్వంలో పనిచేస్తున్న వ్యక్తి స్వచ్ఛంద సంస్థల్ని స్థాపించడం నేరం కానీ అప్పట్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నందుకు కేజ్రీవాల్ ఏం చేసినా చూసి చూడనట్టు వ్యవహరించింది ఈ ఫోర్డ్ ఫౌండేషన్కు భారీగా విరాళాలు అందాయి దీనికి తోడు అమెరికన్ గూఢాచారి సంస్థ సిఐఏకు చెందిన ఏజెంట్ ఖలిస్తానీ ఉగ్రవాది గుర్పత్వంత్ సింగ్ పన్ను కూడా కేజ్రీవాల్కు నూట ముప్పై మూడు కోట్ల రూపాయలు అందించినట్లు ఆరోపించాడు ఈ నిధులన్నీ కేజ్రీవాల్ తన పార్టీ ఎదగడానికి వినియోగించుకున్నాడని తెలుస్తోంది వీరందరినీ అమెరికా తన పావులుగా ఉపయోగించుకుని భారత్లో ఎల్లప్పుడూ అస్థిరత సృష్టించడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది వీరికి రామన్ మెగసేసే అవార్డులు అందించడం విదేశీ అవార్డులు ఇవ్వడం ద్వారా వీరికి ప్రచారం కల్పిస్తుంది దీనివల్ల వీరంతా ప్రజల్లో పేరును గడిస్తారు కానీ వీరు చేసేదంతా భారత వ్యతిరేక కార్యకలాపాలు మన దేశంలో ఉంటూ మన తిండి తింటూ అమెరికాకు పనిచేస్తూ ఉంటారు ప్రస్తుతం కూడా ఎన్నికల ముందు అదే పనిచేస్తున్నారు కానీ కేంద్రంలో మోదీ ప్రభుత్వం బలంగా ఉండడంతో వీరి ఆటలు సాగడం లేదు ఇప్పటికీ విదేశీ కుట్రలు జరుగుతున్నా రాజకీయంగానే వాటిని ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నారు మోదీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి